కృష్ణా జిల్లా విజయవాడలోని సంగీత కళాశాలలో పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 98వ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణులు హాజరయ్యారు. కళాశాలలో ఏర్పాటు చేసి ఉన్న ఘంటసాల విగ్రహానికి గజమాలను సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పద్మశ్రీ ఘంటసాలకు నివాళులర్పించడం సంతోషదాయకమన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంతో మంది కళాకారులకు పుట్టినిల్లన్నారు. కృష్ణా జిల్లాలో జన్మించిన ఘంటసాల విజయనగరం సంగీత కళాశాలలో సంగీతం అభ్యసించారన్నారు. పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో భగవద్గీతను ఆలపించిన ఘంటసాల తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడన్నారు. తెలుగు పాట ఉన్నంత వరకు ఘంటసాల తెలుగు ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచి ఉంటారన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు మాట్లాడుతూ తెలుగు సంగీత ప్రపంచంలో ఘంటసాలకు ఎవరూ సాటిలేరన్నారు. ఘంటసాల మరణించినా తెలుగు ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ చైర్మన్ వంగపండు ఉష, డైరెక్టర్ మల్లికార్జునరావు, సంగీత కళాశాల ప్రిన్సిపల్ గోవిందరాజు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జునరావు చిత్రీకరించిన అమర గాయకులు ఘంటసాల చిత్రపటాన్ని మంత్రి ఆవిష్కరించారు. అద్భుతమైనటువంటి పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి చిత్రాన్ని మరి రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ ఆర్ మల్లికార్జునరావు గారు ఎంతో అద్భుతంగా చిత్రించారు. ఆవిష్కరించినటువంటి ఈనాటి కార్యక్రమం పుష్పాంజలి రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక విభజన నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర బ్రాహ్మణ కమిటీ కార్పొరేషన్ చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీ మల్లాది విష్ణు గారి ఘంటసాల విగ్రహానికి గౌరవనీయులు, గౌరవ సాధన సభ్యులు, సోదరులు శ్రీ మల్లాది విష్ణు గారికి, అలాగే మా చైర్మన్ గారు సోదరి వంగపండు ఉష గారికి, మా డైరెక్టర్ మల్లికార్జున గారికి, కాలేజీ ప్రిన్సిపల్ గోవిందరాజు గారికి, మరి ఇక్కడికి వచ్చినటువంటి మరి ఈరోజు వారి జయంతి సందర్భంగా ఈ కాలేజీకి రావడం, వారికి ఘనమైన నివాళులు అర్పించుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతోమంది కళాకారులకి పుట్టినిల్లు. మరి వారు ఇక్కడ కృష్ణా జిల్లాలో జన్మించడం ఘంటసాల వెంకటేశ్వర గారు, తర్వాత మా ఉత్తరాంధ్రలో విజయనగరంలో సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకుంటాం, తర్వాత మెడ్రాస్ వెళ్ళి మరి రేడియోలో కానీ సినిమాల్లో కానీ కొన్ని వేల పాటలు పాడి మరి ఎంతోమంది కొన్ని లక్షల మంది ప్రేక్షకుల్ని రంజింపజేశారు. మరి ముఖ్యంగా వారి గురించి చెప్పుకోవాలంటే సాంఘికంగా ఎన్ని పాటలు పాడినా జానపదంగా ఇప్పటికీ కూడా మన భగవద్గీత చాలామందికి సంస్కృతిలో ఉంటుంది. భగవద్గీత అది చదువుకుంటాం అర్థం చేసుకుంటాం అనేది పండితులుగా సాధ్యం. అలాంటి గొప్ప మహాగ్రంథాన్ని భగవద్గీతని వారు మరి పాడి పామరులకు కూడా అర్థమయ్యే విధంగా ఆ శ్లోకం శ్లోకం యొక్క అర్థం రెండు కూడా చెప్పి మరి ఎంతోమందికి ఆయన భగవద్గీతని మరి వినిపింపజేసి ఆ పుణ్యం కట్టుకున్నటువంటి మహానుభావుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఇంకా సినిమా పాటల గురించి చెప్పాల్సి వస్తే మరి అది ఏ పాట ఇచ్చినా కూడా ఏ హీరోకి ఇచ్చినా కూడా మరి ఆయన అనర్గళంగా పాడి ఎప్పటికీ కూడా మరి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. మరి వారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ కూడా ఇచ్చి మరి గౌరవించుకుంది. ఎంతమంది ఈ మరి కళాకారులు ఉన్నా కానీ ఘంటసాల వెంకటేశ్వర గారికి ఎప్పటికీ కూడా రీప్లేస్మెంట్ ఉండదు. తెలుగు పాట ఉన్నంతకాలం కూడా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి శ్రీ ఘంటసాల వెంకటేశ్వర గారు. మరి వారి ఆత్మ ఎక్కడన్నా శాంతించాలని, అలాగే మరి వారి శిష్యుడు మన అందరూ అభిమాన గాయకుడు మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, మరి ఆయన కూడా సుమారు 70,000 పైగా పాటలు పాడి 16 భాషల్లో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు, మరి వారి గురించి కూడా
వారి భారత రత్న వాళ్ళని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు లెటర్ రాయడం మీ అందరూ తెలుసు. అలాగే ఆ మహావ్యక్తి పేరున మరి నెల్లూరులో ఉన్నటువంటి ఈ సంగీత కళాశాలకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పేరు పెట్టడం కూడా దానికి మొన్నే జియో ఇష్యూ చేయడం కూడా జరిగింది. అంటే ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి కళలకు కానీ కళాకారులకు కానీ మరి అత్యంత గుర్తింపుని గౌరవాన్ని వచ్చే విధంగా ఈ ప్రభుత్వం నడుచుకుంటుంది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిభావంతులైనటువంటి పేద కళాకారుల్ని తప్పనిసరిగా ఆదుకుంటుంది. మరి ఈ కమిషన్ కూడా చైర్మన్గా మన వర్ష గారు వంగపండు ఆంధ్ర గద్దలు అంటారు ఆయన వంగపండు గారిని వారి అమ్మాయి వంగపండు వర్ష గారిని కూడా వేశారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో సంగీతం నాటకం మరి మిగిలిన కళల్లో కూడా అన్ని రకాలకు కూడా ప్రభుత్వ తరఫున ప్రోత్సహించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ నేతల విష్ణు గారిని మాట్లాడుతున్నాను. ఈరోజు సాంస్కృతిక శాఖని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంగీత సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ప్రముఖులైనటువంటి వ్యక్తుల్ని రాష్ట్ర ప్రభుత్వం తర్వాత తరఫున గౌరవిస్తున్నటువంటి పెద్దలు ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే సాంస్కృతిక శాఖకు సంబంధించినటువంటి చైర్మన్ సౌజమణి పెద్దలు ఉషా గారు, అలాగే ఈ కళాశాలకు సంబంధించినటువంటి అధికారులు సాంస్కృతిక శాఖ అధికారులు మీ జిల్లాల సోదరులారా, ఈరోజు ఘంటసాల గారి 98వ జయంతి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని విజయవాడ నగరంలో ఈరోజు మనందరం ఘనంగా నిర్వహించుకుంటాం. ఎందుకంటే ఘంటసాల గారి గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అటు తమిళంలోనూ కర్ణాటకలోనూ భారతదేశంలోనూ ఆయన తెలియనటువంటి వారు ఎవరు కూడా లేరు. వారు ఇందాక మంత్రి గారు ప్రస్తావించినట్టుగా భక్తి గీతాల్లో కానీ తెలుగు సంగీత ప్రపంచంలో కానీ ఆయనకి సాటి ఎవరు లేరు అని చెప్పిన ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి వారు బతికున్నంతకాలం ఏ రకంగా పాటలు పాడినా ఆయన మరణానంతరం కూడా ఆ సంగీతం ఆ సాహిత్యం అంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా ఉంది. కాబట్టి ఆయన మరణించినా కూడా తెలుగు ప్రజల యొక్క గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి ఘంటసాల గారు, వారి ఈ జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గారు అందరూ కూడా ఆయా రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని గౌరవిస్తూ ఆదుకుంటూ ఈ ప్రభుత్వం కళల్ని సంస్కృతి సంగీతాన్ని పెంచి పోషిస్తుంది అని చెప్పని మరొకసారి మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. కళారంగానికే పెద్దపీట వేసినటువంటి ఘంటసాల గారు ఎన్నో కష్టాలు పడి తిండికి కూడా లేకుండా ఆయన తండ్రి సంగీత విద్వాంసుడైనప్పటికీ ఈయన చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు పడుతూ విజయనగరం జిల్లాలో 5 సంవత్సరాలు సంగీతం సాధన చేసి తను సినీ రంగంలోకి వెళ్ళిన పాటకుడిగా నువ్వు పనికిరావన్నా కూడా ఆయన ఎంతో పైకి ఎదిగి నేను పాడాలి నేను గాయకుడిని అవ్వాలని చెప్పి ఎంతో కష్టపడి ఆయన గాయకుడు అయ్యారు. ఈ రోజు వరకు కూడా ప్రజల్లో చిరస్మరణీయులుగా నిలిచినటువంటి వ్యక్తి ఘంటసాల గారు, మనందరికీ కూడా తెలిసిన వ్యక్తి. ఈ రోజుకి 5 దశాబ్దాలు అవుతున్నప్పటికీ కూడా ఆయన్ని మాట ఆయన పాట ప్రతి ఒక్క నోట కూడా మనం వింటూనే ఉంటున్నాం. కాబట్టి ఇటువంటి మహానుభావులందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని కళలకి పెద్దపీట వేస్తూ ఈ రాష్ట్రం అంతా కూడా కళా రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాకు చైర్పర్సన్ ఇవ్వడం జరిగింది. ఆయన కనులల్లో నేను కష్టపడి పనిచేస్తూ ప్రతి ఒక్క కళారంగానికి కూడా నేను సిద్ధపడి ముందుకు పోయి ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను.